తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ స్థానాలు 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ 2 రోజుల పాటు తెలంగాణలో ఉన్న సందర్భంగా ఏర్పాటు చేసిన వరంగల్ సభలో ఆయన మాట్లాడిన మాటలు అన్ని ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అంటూ విమర్శలు చేశారు. ధరణి పేరుతో నిరుపేదల భూములను గుంజుకుంటున్నారు అని కేసీఆర్ పై సంజయ్ విమర్శలు చేశారు. పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయకుండా కేసీఆర్ పేదల నోటికాడ కూడు లాక్కున్నారు అని సంజయ్ మండిపడ్డారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలని సంజయ్ కోరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి సంజయ్ విమర్శలు చేశారు. అసలు రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వచ్చారో ఆయనకే తెలీదు అని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమని, కాంగ్రెస్ కు ఎన్ని అసెంబ్లీ సీట్లు ఎన్ని ఎంపీ స్థానాలు కేటాయించాలో కూడా అప్పుడే డిసైడ్ అయిపోయిందని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ వద్ద డబ్బు సంచులు తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ తోనూ చర్చలు జరిపారని, ఈ విషయం బయటకు పొక్కడంతోనే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు పొత్తు లేదని రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు కనిపించినా టీఆర్ఎస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారు అని, కేసీఆర్ త్వరలోనే తన క్యాబినెట్ లో వెంచర్ల కబ్జా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరబోతుందని ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, రాహుల్ గాంధీ దానిని ఖండించిన బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.